ప్రభునందు వచ్చంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును ఒక రక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరు ఉన్న మీకందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ వాక్య వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయము దైవ సన్నిధి అనుభవాన్ని కలిగి ఉండడానికి, దేవునితో సహవాసము చేయడానికి, ఆయన కీర్తించడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి, దేవుని మాటలు వినడానికి మరొక తరుణాన్ని ప్రభువు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభువును బట్టి స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం, ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున దైవ వాక్యముగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని 29వ వచనాన్ని దైవ వాక్యముగా మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని 29వ వచనాన్ని దైవ వాక్యముగా నేర్చుకుందాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచు ఉన్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, జీవ పునరుద్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. మహోన్నతుడమైన మా ప్రిపరకు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునికి ఎన్నికి వందనాలు స్తోత్ర. ఎంతవరకు నీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి జరిగిన ఆరాధనంతట్లోన ప్రభువా, నీవే ఉండి ప్రభువా ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్న తండ్రి, అయ్యా కొద్ది సమయాన్ని నీ మాటలు మేము వింటూ ఉండగా తండ్రి, మీ పక్షముగా నిలబడి దాసుని నీ ఆత్మతో నింపండి. నీ దాసుని నోట నీ మాట ఉంచి మంత్రులతో సూటిగా తేటగా మాట్లాడి నీ రెండవ రాకడకు మమ్మల్ని అందరినీ కూడా ఆయుక్తపరచమని, వెనగదుగు చెవి గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచే మనసు అయ్యా, ప్రతి బిడలైన వారు అనుగ్రహపరిచేయమని, అతి త్వరలో రాజులకు రాజుగా రానయ్యున్న యేసునని ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు వచ్చంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో నుండి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమై ఉన్నది అంటే గనుక, నువ్వు ఏ పునరుద్ధానంలో ఉన్నావు, తీర్పు పునరుద్ధారణలో ఉన్నావా, లేకపోతే నిత్య జీవపు పునరుద్ధారణలో ఉన్నావా అనే మాట ద్వారా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ పునరుద్ధరణ పండుగ దినంలో యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక మానవాళి యొక్క పాప పరిహారార్థముగా వధించబడి ఆయన చనిపోయి పునరుద్ధారణ లేచిన తరువాత ఆయన గురించి మనం ఆలోచన చేయవలసిన పని లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ పరిశుద్ధతను బట్టి పునరుద్ధార శక్తిని ఎలాగైతే పొందుకున్నాడో అటు రీతిగా విడవబడిన మనమందరము కూడా ఆయన పునరుద్ధారం యొక్క శక్తిని మనము పొందుకునేటువంటి వారిగా మనం ఉండాలి. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటంటే యేసయ్య పునరుద్ధారుడై ఉన్నాడని పండగ చేసుకోవడం కాదు, కానీ ఆ పునరుద్ధార బలాన్ని, ఆ పునరుద్ధార శక్తిని మనము కలిగి ఉన్నామా లేదా, లేకపోతే తీర్పు పునరుద్ధారంలోకి వెళ్ళిపోతామేమో అనేటువంటి ఆలోచన మనము కలిగి మనం ఏం చేయాలో తెలుసంటే, ఆయన మొదటి పునరుద్ధారంలోనికి వెళ్ళడానికి మనము సిద్ధపాటు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఒక్కసారి ఆ మాటను మరొకసారి చదువుకుందా. దీనికి ఆశ్చర్యపడుతూ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, జీవ పునరుద్ధారమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధారమునకు బయటకు వచ్చేది. చూడండి, మేలు చేసేటువంటి వారు జీవ పునరుద్ధారానికి వెళ్తారు, కీడు చేసిన వారు దేనికంట తీర్పు పునరుద్ధారంలోనికి వెళ్తారు. ఈ పునరుద్ధానాలు రెండు పునరుద్ధానాల గురించి ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తా. మొదటి పునరుద్ధానంలో ఉండేవారు ఎవరు, రెండో పునరుద్ధానంలో ఉండేవారు ఎవరు, ఈ రెండు పునరుద్ధానాల గురించి మనం తెలుసుకుంటే మనం ఏ పునరుద్ధానంలోనికి వెళ్ళాలో అనేది, ఎలాగూ జీవిస్తే
ఆ పునరుద్ధానంలోకి వెళ్తాం అనేది మనకు ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరలా రెండవ రాకడలో వస్తాడు. అది ఒక దినము వచ్చి చూడనది, ఒక కాలము వచ్చి చూడనది. ఆ కాలముల సమాధానం సమాధులో ఉన్న వారందరూ కూడా లేపబడతారు. లేపబడిన వారు రెండు పునరుద్ధానాలు కలిగి ఉంటారు. ఏమిటి అంటే, ఒకటి జీవ పునరుద్ధానము, రెండవది తీర్పు పునరుద్ధానం. ఈ యొక్క ఈ పునరుద్ధానములో ఎవరు ఏది పొందుకుంటారు అనేది కూడా పరిశుద్ధ గ్రంథంలో దానియేలు భక్తుడు కూడా దీనినే ప్రవచించారు. దానియేలు గ్రంథము 12:2 ఒక్కసారి చదివితే గనుక అక్కడ కూడా ఇదే మాట రాసి ఉంది. చూడండి ఒక్కసారి చదువుకుందా. దానియేలు గ్రంథము 12:2 మరియు సమాధులు సమాధులు నిద్రించు అనేకులు మేలుకొందు, కొందరు నిత్య జీవమును అనుభవించడానికి, కొందరు నిందల పోలవడానికి. చాలండి దేవుని బిడ్డ, సమాధిలో ఉన్నవారు ఏంటంట, రెండు రకాలుగా వారి యొక్క జీవితం ఉంటుంది. ఒకటి నిత్య జీవమును అనుభవించడానికి, రెండవది నిందల పోలవడానికి. నిత్య జీవమును అనుభవించడానికి ఆ పునరుద్ధాన బలం పొందిన వారేమో నిత్య జీవమును అనుభవిస్తారు. ఎవరో అంటే మేలు చేసేటువంటి వారు, మేలు చేసేటువంటి వారు, కీడు చేసేటువంటి వారు మాత్రము తీర్పు పునరుద్ధానంలోకి వెళ్ళి వారు నిందల పాలు అవడానికి పునరుద్ధానం అవుతారండి. దేవుని బిడ్డ, అందరికీ పునరుద్ధానం ఉంటుందండి. పునరుద్ధానము క్రైస్తవులకు ఒక్కరికే ఉంటుందని అనుకుంటున్నారేమో, బాప్తిసం పొందిన వారు ఒక్కరికే ఈ పునరుద్ధానం ఉంటుందేమో అనుకుంటున్నారేమో. లేదు దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరికి పునరుద్ధానం ఉంటుంది. కానీ మొదటి పునరుద్ధానములు ఎవరు లేస్తారు? మొదటి పునరుద్ధానములు ఎవరు లేస్తారు? పరిశుద్ధ గ్రంథములో తేటగా చూద్దాం. దేవుని బిడ్డారా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే గనుక మనం ఏ పునరుద్ధానంలోకి వెళ్ళాలో వాక్యంలో నుంచి మనం చూద్దాం. దేవుని బిడ్డారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4:6 ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒక్కసారి చదువుకుందాం. అంతటా సింహాసనం మీద ఉన్న వారిని చూచిదని, వాటి మీద ఆశీర్వై ఉన్న వారు విమర్శ చేయడానికి అధికారం ఇవ్వబడెను, మరియు ఘోర మృగమునకైనను దాని ప్రతిమలకైనను నమస్కారము చేయక నొసలయందు కాని చేతుల యందు కాని దాని ముద్రను వేయించుకున్న వారు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును ఏంటంట, వాక్యము నిమిత్తమును చిరచ్ఛేదనము చేయబడిన వారిని ఆత్మలను నేను చూచితిని, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరము క్రీస్తుతో కూడా రాజ్యము చేసేదరు. ఇందులో మొదటి పునరుద్ధానములో ఎవరు లేస్తారు అంటే గనుక ఏ ప్రతిమనకైనను మ్రొక్కకుండా సాగిలి పడకుండా ఉండేటువంటి వారంట. మొట్టమొదటి మాట చూద్దాం. మొదటి పునరుద్ధానములో ఈ యొక్క పరమార్థి అయినటువంటి జ్ఞాని అయినటువంటి యోహాను గారు పరలోకములు ఎవరు ఉంటారు, మొదటి పునరుద్ధానంలో ఎవరు ఉంటారు అనే దాన్ని దర్శనము ద్వారా దేవుడే ఎవరికి చూపించాడంటే పరమార్థి జ్ఞాని అయినటువంటి యోహాను గారికి చూపించాడు. అతడు చూడగా ప్రతిమనకైనను సాగిల పడక మొక్కక అంటే విగ్రహారాధన చేయక. ప్రతిమ అంటే ఏదైనా విగ్రహాన్ని పెట్టుకునేటువంటి దాన్ని విగ్రహారాధన అంటూ ఉంటాము. దేవుని బిడ్డారా, దేవునికంటే దేన్నైతే దేనికైతే సాగిలి పడతావో అంటే దేనికైతే నువ్వు లోబడతావో అది బిడలు కావచ్చు, కుటుంబము కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, లేకపోతే పనులు కావచ్చు, ఏదైనా సరే నువ్వు దేవునికంటే ఎక్కువ దేనికైతే లోబడుతున్నావో అదే నీకు విగ్రహము. నేను ఎక్కడ మా ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకోలేదండి,
నేను దేవుణ్ణే ప్రార్థన చేస్తానండి అనేటువంటి భక్తులు చాలా మంది ఉంటారు దేవుని బిడ్డారా. కానీ ఏదో దేవుని యొక్క వాక్యము కంటే దేవుని యొక్క వాక్యము కంటే దేనికి లోబడతారు తెలుసా? విగ్రహాలకి లోబడుతూ ఉంటారు దేవుని బిడ్డారా. విగ్రహము అది నీ కుమారుడు కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నీ మనవలు కావచ్చు, నీ యొక్క పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైతే దేనికైతే నువ్వు లోబడుతున్నావో, ఏదైతే దేవునికైతే నువ్వు ప్రేమిస్తున్నావో, దేనికైతే నువ్వు సాగిలి పడుతున్నావో, అటువంటి వారు అటువంటి వారు కాదంట. దేనికి సాగిలి పడక, ఏ ప్రతిమనికైనా నువ్వు సాగిలి పడక, ఎవరి పేర్లు చేతుల మీద రాయించుకోక. నేను చెప్పిన మాట ఏంటి ఇది? ఉందండి అక్కడ ఏమనుంది? చేతుల యందు కాని ముద్రను వేయించుకొనని వారిని ఎవరు పెడతారు? ఉండండి, చాలా మంది చేతుల మీద పేర్లు రాసుకుంటూ ఉంటారు. కొందరేమో దేవుడి పేర్లు అని రాయించుకుంటారు, కొందరేమో లవర పేర్లు రాయించుకుంటారు, కొందరేమో అనేక మందికి అట్రాక్టింగ్ గా కనపడడానికని ఏం చేస్తారు, చేతుల మీద పచ్చబొట్లు వేయించుకునేటువంటి వారు ఉంటారు. ఇటువంటి వారు కనపడరండి పరలోక రాజ్యంలో, ఇటువంటి వారు కనపడరు. మరి ఇంకెవరు కనపడరు? ఎవరు కనపడతారు అంటే గనక ఇటువంటి వారు కాదు, చేతుల మీద రాయించుకున్న వారు కాదు. ఏమని? ప్రతిమలకైనాను చేతుల మీద అయినా రాయించుకొనకయు. మూడవది దేవుని వాక్యము నిమిత్తము అపసాక్షులైపోయేవారు. ఏమన్నాసండి? చిరచ్ఛేదనము చేయించబడిన వారు అంటే హతసాక్షులైపోయేటువంటి వారు ఎక్కడ చూశారంటే మొదటి పునరుద్ధానములో ఉంటారు. యేసుక్రీస్తు రెండవ రాకడలో దొంగ వలె వస్తాను అన్నారు. దొంగ వలె వచ్చినప్పుడు సుదమ గొమర పట్టణం మీదకి అకస్మాత్తుగా ఉగ్రత దిగి వచ్చినట్లుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు ఎవరైతే క్రీస్తు నిమిత్తము క్రీస్తు నిమిత్తము హతసాక్షులం అవడం అంటే క్రీస్తు కొరకు సమర్పించుకునేటువంటి వారు. నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బలహీనత వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏని కూడా సహించక, దేనిని పట్టించుకోకుండా క్రీస్తు కొరకు నా ప్రాణమైన నేను పెడతాను అనేటువంటి వారిని మాత్రమే ఎక్కడ ఉంటారు? పరలోక రాజ్యంలో ఉంటారు. నేను బాప్తిసం తీసుకున్నానండి, నేను బాప్తిసం తీసుకున్నానండి, ప్రభు బలారాధన తీసుకుంటానండి, దేవుని యొక్క మందిరంలో నీతి క్రియలు చేస్తానండి, దేవుని యొక్క మందిరంలో మంచి పనులు చేస్తానండి, పరలోక రాజ్యం నాకు ఇచ్చేస్తాడు అని అనుకోవడం భ్రమ. ఇది భ్రమ. కానీ నీకుండవలసిన లక్షణాలు ఆ పరలోక దర్శనంలో ఎవరు ఉంటారో, మొదటి పునరుద్ధానంలో ఎవరు ఎత్తబడతారో అక్కడ స్పష్టంగా రాశాడు దేవుని బిడ్డ. నీ సమాధిని శుభ్రంగా టైల్స్తో లేకపోతే మార్బుల్స్తో కట్టించుకున్నంత మాత్రాన నీకు పరలోక రాజ్యములను ఉండవు. నీవు మొదటి పునరుద్ధానంలో నీవు లేపబడాలి అంటే గనుక, మొదటి పునరుద్ధానంలో నువ్వు లేపబడాలి అంటే గనుక నీకుండవలసిన లక్షణములు క్రీస్తుకు తప్ప నువ్వు దేనికి సాగిలి పడడానికి వీల్లేదు. అంటే క్రీస్తుకు తప్ప లోబడ్డం, దేనికి నువ్వు లోబడడానికి వీల్లేదు. అంతేకాదు నువ్వు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు రాయించుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళవు. అది ఎవరైనా సరే, పాస్టర్ గారు కావచ్చు, పాస్టర్ గారి బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే, ఎవరైనా సరే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నువ్వేం చేయకూడదు? నీ చేతుల మీద ఏ ముద్ర కూడా మనం ఏంచుకోవడానికి వీల్లేదు. అంతేకాదు క్రీస్తు నిమిత్తము దేవుని యొక్క వాక్యము నిమిత్తము నువ్వు ఎలాగుండాలి? నీ ప్రాణమును కూడా సహితం కూడా లెక్క చేయకుండా ఉండాలి. నీ ప్రాణమును కూడా దేవుని యొక్క వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరు? దేవుని కొరకు అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధలు వచ్చినా సహిస్తూ బ్రతుకుట నా మట్టుకు క్రీస్తే అన్నట్టుగా నీ జీవితం ఉండాలి. అలా సమర్పించుకున్న వారు ఎవరు? అపోస్తలైన పౌలు. అపోస్తలైన పౌలుకి ఏం కావాలి అంటే మొదటి పునరుద్ధరణ శక్తి అతనికి కావాలనుకున్నాడు కనుక అతడు నిందలు వచ్చినా భరించాడు, దెబ్బలు పడుతున్నా భరించాడు,
శోధన వచ్చిన భరించాడు, ఇరుకులు వచ్చిన, కష్టాలు వచ్చిన అన్నిటినీ కూడా సహించి క్రీస్తు కొరకు అత సాక్షినైపోవడానికి కూడా రడే పునరుద్ధాన బలం కొరికే యేసు క్రీస్తు చేత ఏర్పరచబడిన శిష్యులందరూ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అతసాక్షులైపోయారండి క్రీస్తు కొరకు బ్రతికి. వారు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో మేము మంచి పోరాటం పోరాడాం, మా కొరకు నీతి కిరీటము సిద్ధపరిచి ఉంది, జీవ కిరీటము సిద్ధపరిచి ఉంది, పరలోక రాజ్యం మా కొరకు సిద్ధపరిచి ఉందని. వారు శరీరులుగా జీవించినప్పుడే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నామని చెప్పగలిగారు. అంటే వారి జీవితం అలా ఉంది. ఈ రోజున చిన్న నిద్ర వస్తే దేవుని కొరకు సహించలేవు, చిన్న బాధలు వస్తే సహించలేవు, చిన్న అవమానం కలిగితే సహించలేవు, చిన్న శోధన వస్తే సహించలేవు. కానీ నీకేం కావాలంట? మొదటి పునరుద్ధారణలు ఉంటావు అనుకుంటావు, మొదటి పునరుద్ధారణలు ఉంటావు అనుకుంటావు, పరలోక రాజ్యంలో ఉంటావు అని అనుకుంటున్నావు. కానీ ఈ మొదటి పునరుద్ధారణలో ఉండేది ఎవరు తెలుసు అంటే, దేనికి సాగిల పడక, దేనికి సాగిల పడక, క్రీస్తుకు మాత్రమే లోబడినటువంటి వారు పరలోక రాజ్యంలో ఉంటారు. క్రీస్తుకు లోబడి వారి యొక్క జీవ గ్రంథంలో వీరి పేరు ముద్రించబడిన వారిగా ఉండాలి. అంతేకాని వారి చేతుల మీద కానీ నొసళ్ళ యందు కానీ దేని మీద కానీ ముద్ర వేసుకుంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవండి. నేను మొన్నటి దినాన్ని ఒక బ్యాంకులోకి వెళ్ళాను పని మీద. వెళితే అతన్ని ఎప్పుడు వెళ్ళినటువంటి ఆ వారం చూశాను, ఇక్కడేమో నల్లగా ముద్ర ఉంది, ఇక్కడేమో నల్లగా ముద్ర ఉంది, అది పుట్టుమచ్చేమో అని అనుకున్నా. నిడదవల్లు ఒక బ్యాంకులో ఆ వారం అయిపోయింది. మరుసటి వారం కూడా వెళ్ళాను, తనసారి మూడు వారాలు కూడా అక్కడ పని ఉండే వెళ్ళాను. పాస్టర్ గారు బ్యాంక్ దగ్గర వారం వారం వెళ్ళిపోతున్నాడు, డబ్బు బాగా తెచ్చుకుంటున్నాడు అని అనుకుంటున్నారేమో. నేను ఆ ఫోన్ మీద తిరగన్నాను, బ్యాంక్ అకౌంట్ బతికించుకుంటాకి వెళ్తాను. నా బ్యాంకులో ఎప్పుడు చూసినా బ్యాలెన్స్ ఏం కనపడదు మీకు. దేవుని వెళ్ళారా? అయితే అక్కడ చూసినప్పుడు వెళ్ళిన మూడో వారం నాకు కొంత డౌట్ వచ్చింది అతని మీద. నీ ముఖం మీద, నృత్యుడి మీద ఇది పుట్టుమచ్చ పుట్టుకతో వచ్చిందా సార్ అని అడిగాడు. అడుగుతాడు, మీరు పాస్టర్ గారేనండి అని అడిగాడు. ఇదేంటి అడిగాడు, తెరకాసుగా అడిగాడు అని. అవును అయ్యా పాస్టర్ గారిని, నన్ను ఆల్రెడీ అతను తెలిసి నేను పాస్టర్ సంగతి అమ్మని ఇది కూడా తెరవదండి అన్నాడు. నాకు తెరవది అంటే మా చర్చిలోను పాస్టర్ గారు ఈ బూతి ఇక్కడ రాస్తారండి అన్నాడండి. ఈ 40 రోజులు శ్రమ దినాలు మాకు, ఈ 40 రోజులు శ్రమ దినాలనంట, అదంట కొబ్బరి నూనెలో బూడిది కలుపుకున్నట్ట, అది ఇక్కడ రాసుకుంటానంట, ముద్రేసుకుంటానంట. నాకు ఆ విషయం ఇప్పుడు మొరవరి దేవత నాకు ఈ విషయం కూడా తెలవదండి పాస్టర్ గారు అన్నాడు. బాబు అటువంటి విషయాలు మాత్రం నాకు తెలవదయ్యా అన్నా. అంటే పాస్టర్ గారే ముద్రలు వేసేస్తారంటే ఇంకా విశ్వాసం ఎందుకేసుకోరు? చేతుల మీద, నొచ్చుల మీద, గుమ్మల మీద ఎందుకేసుకోరు? జీవ గ్రంథంలోనేమో నీవు ముద్ర వేసుకోవద్దు. ఎక్కడున్నావు నీ ముద్ర? నీ పేరు ఎక్కడ ఉండాలి? ఎక్కడున్నాలి? జీవ గ్రంథంలో నీ ముద్ర ఉండాలి. అంతేగాని నువ్వు యేసుక్రీస్తు యొక్క శిరు ముద్ర రుద్రి మీద వేసుకున్నంత మాత్రాన, గుబ్బుల మీద వేసుకున్నంత మాత్రాన, చేతుల మీద దేవుని పేరు రాయించుకున్నంత మాత్రాన నీకు పరలోక రాజ్యం ఉండదు, పునరుద్ధాన శక్తి నీకు ఉండదు. ఆ పునరుద్ధాన శక్తి నీకు ఉండాలి అంటే నీకు ఉండవలసింది ఏడు తెలుసా? నీకు ఉండవలసింది ఏడు తెలుసా? ఒకటి, దేవునికి మాత్రమే నువ్వు సాగిలపడాలి. ఏ ప్రతిభకు కూడా సాగిలపడడానికి వీల్లేదు. రెండవది, దేవునికి సాగిలపడిన నీవు జీవ గ్రంథంలో నీ పేరు ముద్రించబడాలి. కానీ నీ చేతుల మీద కానీ నీ గుండెల మీద కానీ ఎక్కడ కూడా ముద్ర వేయించుకోవడానికి వీల్లేదు. మూడవది, క్రీస్తు కొరకు ఏం చేయబడాలంట? క్రీస్తు కొరకు చిరచ్ఛేదం అంటే ప్రాణము కూడా పెట్టడానికి. చాలా మంది చక్కని పాట పాడతారండి, శరీర యాగముగా పాడండి పరమరాగం, శరీర యాగముగా మన శరీరము సమర్పించి జీవనది. పాపమండి, శరీర యాగముగా
మన శరీరాన్ని దేవునికి సమర్పించేసుకుంటామంట. ఎవరన్నా సమర్పించుకున్న వాళ్ళు ఉంటారా? ఉన్నారండి, ఉన్నారా? మన మందిరంలో చెప్పండి ఉంటారంటే ఉన్నారు, మూడు మంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి. యోబు యొక్క జీవితంలో ఒక్క రోజున ఏడుగురు కుమారులు కుమార్తెలు చనిపోయారు. ఒక్క రోజునే ఆస్తి అంతా కూడా పోయింది, ఒక్క రోజున ఇల్లంతా కూడా పోయింది. దేవుని ఒడిది వదిలేశాడా? అంటే అతడు దేవుడు ఎవరికి సమర్పించుకున్నాడు? దేవునికి సమర్పించుకున్నాడు. బ్రతికితే క్రీస్తు కొరకే నేను బ్రతకాలి, బ్రతికితే క్రీస్తుకే నేను సాగిలపడాలి. మనుషులకి నా భార్యకి కానీ, నా బిడ్డలకు కానీ, నా స్నేహితులకు కానీ ఎవరికి నేనేమవునా సాగిలపడను, అంటే లొంగిపోను నేను వాళ్ళకి. చాలా మంది భర్త మాట వినేమో భార్య దేవుడి నుంచి తొలగిపోయే వాళ్ళు ఉన్నారు. భార్య మాట విని భర్తలు కూడా తొలగిపోయినటువంటి వారు కూడా ఈ రోజున లోకంలో క్రైస్తవులు ఉన్నారండి. భార్య అంటది నన్ను కాదని మన దగ్గరికి వెళ్ళిపోతావా అందనుకో, ఇడేం చేస్తాడు? మానేస్తాడు. అంతే, నిన్ను కాదని నేను ఎందుకు వెళ్తాను? కొంతమంది బంధువులకు లోబడిపోతారు. నువ్వు కానీ మమ్మల్ని కాదని మందిరానికి వెళ్ళావా? అసలు నిన్ను మా కుటుంబంలోనే చేర్చుకున్నాను అనుకో, నువ్వేమంటావు? ఏమంటావు? మాకు మీరే కావాలి, మీరే దేవుడు అని దేవుని కూడా ఉద్దేశించు. ఇదేనా సమర్పణ కలిగిన జీవితం? ఇదేనా పునరుద్ధాన శక్తిని కలిగినటువంటి జీవితం? ప్రతి పునరుద్ధాన పండుగకి సమాధుల దగ్గరికి వెళ్ళి క్యాండిల్స్ వెలిగించినంత మాత్రానా, సమాధులకు పూజ చేసినంత మాత్రాన క్యాండిల్స్ కొవ్వొత్తులు దేనికి వెళ్తారు? మాట్లాడరా. కొవ్వొత్తులు వెలిగించడం ఎక్కడ పెడతారు? కొవ్వొత్తులు క్యాండిల్స్ ఎక్కడ వెలిగిస్తారు? సమాధుల దగ్గర, ఫోటోల దగ్గర పూజలు చేసేదానికే వెలిగిస్తారు. పూజ చేసేవాళ్ళు ఏం చేస్తారు? అగరపుల్లలు వెలిగిస్తారు. రోజు పూజ చేసేవాళ్ళు ఏం చేస్తారు? అగరపుల్లలు అట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు క్రైస్తవులు కూడా దేనికి పూజ చేస్తున్నారు? వాక్యం అర్థం చేసుకోండి. వీళ్ళు ఎవరు పూజ చేస్తున్నట్టే? క్రీస్తుని కలిగిన వారు కూడా, క్రీస్తుని కలిగిన వారు కూడా. నువ్వు దేనికి దేనికి నువ్వు పూజ చేయదు, దేనికి సాగిపడదు అంటే సమాధులు పూజ చేస్తున్నారండి. ఇంకా నయ్యం క్రీస్తుని అరగని వాళ్ళు అయితే ఏదో విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేస్తున్నారు. ఏడేం చేస్తున్నారు? సమాధులకు పూజ చేస్తున్నారండి. సమాధులకి ఏమో పూలదండలు వేస్తారు, సమాధుల దగ్గర పూలు జరుగుతారు. సమాధులకి ఏం చేస్తారంట? అగరపూలు వెలిగిస్తారు, అక్కడే అరటిపూలు పెడతారు. ఇలా చేసేది ఏంటి భక్తి? ఇళ్ళందరూ నిత్య పునరుద్ధార శక్తి పొందుకునేటువంటి వారు ఏనంటారా? నేను ఎవరిని విమర్శించడానికి కాదు, నీ భక్తి జీవితం ఎలా ఉందో, నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ నువ్వు చూసుకోవాలి. నువ్వు దేనికి సాగిలపడొద్దని దేవుడు చెప్పిన మాటండి. ఏ ప్రతిభకైనా నువ్వు సాగిలపడక, నీ చేతుల మీదనైనా దేని మీద కూడా దేనిని కూడా ముద్రించుకోలేక, దేవుని యొక్క వాక్యం నిమిత్తము అంత సాక్షి అవ్వడానికి కూడా నువ్వు సిద్ధపాటు కలిగినటువంటి వారిని నేను ఎక్కడ చూశాను అంటే ఆ పరలోక రాజ్యములో నేను చూశానని యాహారు భక్తుడు చెబుతూ ఉంటే, అక్కడికి వెళ్ళాలి అంటే నీ జీవితం ఎలా ఉండాలో అది ఈ లోకంలో తేటగా తెలియపరిచారు. ఇది వదిలేసి ఇది మొదటి పునరుద్ధానంలో లేచేవారు, ఇది మొదటి పునరుద్ధానంలో లేచేటువంటి వారు దేవుని బిడ్డారా. వీళ్ళకి అందుకే జీవ పునరుద్ధానమును, సమాధులు తెరవబడతాయి. సమాధులు తెరవబడిన తర్వాత మొదటి పునరుద్ధానం జరుగుతుంది. ఆ మొదటి పునరుద్ధానంలో ఎవరు ఎత్తబడతారు తెలుసా? క్రీస్తుని కలిగి ఉండి, క్రీస్తుని కలిగి ఉండి, క్రీస్తుకు మాత్రమే లోబడి జీవించిన జీవితమును కలిగిన వారై ఉండి, అంతేకాదు వారి యొక్క ముద్ర జీవ గ్రంథములో వేయించుకుని దేవుని నిమిత్తము బ్రతికిన వారు మాత్రమే ఎక్కడుంటారంట? మొదటి పునరుద్ధానములో వారు ఉంటారంట. ఆ మొదటి పునరుద్ధానం అయిన తర్వాత రెండవ పునరుద్ధానానికి, మొదటి పునరుద్ధానానికి 1000 సంవత్సరములు పరిపాలన చేస్తారంటాడు. మొదటి పునరుద్ధానంలో లేచిన వారు 1000 సంవత్సరములు పరిపాలన చేస్తారండి. దేవుని బిడ్డారా, ఈ 1000 సంవత్సరములు పరిపాలన జరుగుతూ ఉండగా రెండవ పునరుద్ధానం వస్తుంది. ఇప్పుడు రెండవ పునరుద్ధానములో ఎవరుంటారో తెలుసుకుందాము. దేవుని బిడ్డారా, ఇదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం
ఇదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం స్పష్టంగా వాక్యములు రాసినటువంటి మాట ఒక్కసారి చదవండి. 11వ వచనము నుండి 15 వరకు ఉన్న వాక్య భాగం చదువుకుందాం. మరియు ధవళమైన పర్వతమైన మహాసింహాసనము ఎదుట దాని మీద ఆశీనుడై ఉన్న వాడిని నేను చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేది, వాటికి నిలువు చోటు కనపడకపోయేది. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడి ఉంటుట చూచి తిని అప్పుడు గ్రంథములు చెప్పబడెను, మరియు జీవ గ్రంథమందును వేరొక గ్రంథమందును చెప్పబడెను. ఆ గ్రంథములు యందు రాయబడిన వాటిని బట్టి ఆ గ్రంథములు యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల వలన మృతులు తీర్పు పొందుదిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును, మరణమును పాతాళమును వాటి వశములో ఉన్నటువంటి మృతులను ఆత్మలను అప్పగించును. వారిలో ప్రతివాడు తమ క్రియల చొప్పున తీర్పు పొందెను. చాలండి దేవుని బిడ్డ, ఇదే పునరుద్ధానం, ఇది రెండవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానములో ఎవరు లేస్తారు అంటే క్రీస్తుని కలిగి ఉండి. ఎందుకంటే కొంతమంది అలా చూస్తున్నట్టే కనపడతారు, వాళ్ళు ఇద్దరులో ఉన్నారన్న సంగతి నేను గ్రహించగలను. మీరు అనుకుంటారు అన్నగారు చాలా చక్కగా వాక్యం ఉంటుంది అనుకుంటున్నారు, ఊటని అన్నాడు జ్వాలపాటలాగా స్తోత్రం పొందమంటారా. దేవుని స్తోత్రం, ఇందాక అన్నాను ఫస్ట్ కంటే చాలా హుషారుగా ఉన్నారన్నాను, మధ్యలోకి వెళ్ళినప్పటికీ జారిపోతున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది రెండవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానానికి రెండవ పునరుద్ధానానికి 1000 ఏళ్ల పరిపాలన జరుగుతూ ఉంది. పరిపాలన జరుగుతున్నప్పుడు ఈ రెండవ పునరుద్ధానంలో ఎవరు లేపబడతారు? ఆ రెండవ పునరుద్ధానాన్ని కూడా యాహని గారికి దేవుడే చూపించారు. చూపించినప్పుడు ఆ పునరుద్ధానంలో ఎవరంటారు? కొద్దివారేమి గొప్పవారేమి, ప్రతి ఒక్కరు కూడా వారి సమాధులు తెరవబడి అంట. తెరవబడినప్పుడు ఆ తెరవబడినప్పుడు భూమి ఆ భూమిలో ఉన్నటువంటి ఆత్మలను భూమి అప్పగిస్తుంది. మన సమాధిని భద్రం చేసుకోవలసిన పని లేదు, సమాధిలో ఉన్న ఆత్మను అప్పగిస్తుందని రాయలేదు. అక్కడ ఏమని రాశాడు? భూమి ఆ భూమిలో పాతి పెట్టబడిన ఆత్మలను అప్పగిస్తుంది, పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలను అప్పగిస్తుంది, సముద్రంలో ఉన్నటువంటి ఆత్మలను. మరి సముద్రంలో అనేక మంది రక్షణ పొందిన వారు చనిపోయిన వారు లేరా? సముద్రంలో నీతి మార్గంలో జీవించిన వారు లేరా? ఉన్నారు. కొంతమంది యాక్సిడెంట్ లో చనిపోయిన వారు లేరా? శరీరము తునకలైపోయి సమాధి చేయడానికి కూడా వీలు లేనటువంటి దేహాలు కూడా లేవా అంటే ఉన్నాయి. అందుకే ఈ భూమి మీద ఎందరైతే పాతి పెట్టబడ్డారో, ఎందరైతే చనిపోయారో వారందరిని భూమి ఏం చేస్తుంది? చక్కగా అప్పగిస్తూ తీసుకొచ్చి యేసు ప్రభువు దగ్గర నిలబెడుతుందంట, యేసుక్రీస్తు దగ్గర నిలబెడుతుంది. సముద్రం తీసుకొచ్చి యేసు ప్రభువు దగ్గర నిలబెడుతుంది. పాతాళం తీసుకొచ్చి పాతాళంలో ఆత్మలను అప్పగిస్తుంది. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఇది తీర్పు పునరుద్ధానము అంటారు. రెండవ పునరుద్ధానం, మొదటి పునరుద్ధానము నిత్య జీవార్థమైనటువంటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానము ఏడు తెలుసు అంటే తీర్పు పునరుద్ధానము. దేవుని బిడ్డారా, ఈ తీర్పు పునరుద్ధానములో వాని క్రియల చొప్పున ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందో వారు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? జీవ పునరుద్ధానంలోకి వెళ్తారు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడదో వారు ఏం చేయబడతారు తెలుసు అంటే తీర్పులోకి వెళ్తారు. రెండవది నీతి క్రియలు చేసిన ప్రతి నీతి క్రియలు ఇంకో గ్రంథం ఉందంటే అక్కడే రాశాడు.
వేరొక గ్రంథము ఉందని రాశాడు. చదవడం ఒకసారి మాటను. మరియు జీవ గ్రంథమును ఏంటంట, జీవ గ్రంథమును వేరొక గ్రంథమును. అంటే ఎన్ని గ్రంథాలు ఉంటాయి? రెండు గ్రంథాలు. ఒకటి, ఒకటే గ్రంథము తెలుసా, యేసుక్రీస్తుని కలిగిన వారు, యేసుక్రీస్తుని ధరించుకున్న వారి యొక్క పేర్లు ఎక్కడుంటాయి తెలుసా అంటే జీవ గ్రంథంలో. వేరొక గ్రంథంలో ఏముంటాయి తెలుసా, వేరొక గ్రంథములో నీవు నీతి క్రియలు చేస్తే ఆ నీతి క్రియలన్నీ అక్కడ నీకెంచబడతాయి. కొంతమందికి నీతి క్రియలు ఉండడం భక్తి ఉంటుంది, కానీ బాప్తీసు తీసుకుంటారు, కానీ జీవితంలో నీతి క్రియలే కనపడమండి. క్రీస్తుని ధరించుకుంటారు, నీతి క్రియలు. ఆ వీళ్ళకి ఏమన్నా బహుమానాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆ వేరొక గ్రంథంలో చూస్తారండి. అక్కడ ఆ గ్రంథంలో నీ పేరేమన్నా నీతి క్రియలు చేస్తే ఆ నీతి క్రియల వల్ల నీకు ప్రతిఫలం ఇవ్వడానికి, ఆయన బహుమానం ఇవ్వడానికి ఆ గ్రంథము కూడా ఇవ్వబడుతుందండి. దేవుని బిడ్డ, ఆ గ్రంథం ఇవ్వబడితే నీ పేరు అందులో ఉంటే గనక నీకేం చేయబడతా తెలుసా, నీకు అక్కడ పరలోకంలో బహుమానములు ఇవ్వబడతాయి. కొంతమందికి ఇల్లు ఉంటుంది కానీ అందులో ఏముండదు, అవునా? ఇల్లు ఉంటుంది కానీ ఫ్రిడ్జ్ ఉండదు, ఏముండదు, మంచమో ఉండదు, కొంచెమో ఉండదు. కొంతమందికి చిన్న ఇల్లే ఉంటుంది, దాని నిండా ఏముంటాయి, ఏముంటాయి, సామానం. అవి ఎక్కడ పెట్టుకోవాలో తెలు. కొంతమంది అద్దెకి తీసుకుని పెట్టుకుంటారు సామాన్. అంటే ఈ లోకంలో ఈ ఇల్లు శాశ్వతమైనది, ఈ ఇల్లు శాశ్వతమైనది. ఈ ఇంట్లోకి సమకూర్చుకుంటాం, నాకు ఇల్లు కావాలి, ఇంట్లోకి నేను ఫ్రిడ్జ్ ఉండాలి, ఏసీ ఉండాలి, అయ్యి ఉండాలని ఈ ఇంట్లో సంపాదించుకుంటాం తప్ప పరలోక సంబంధమైన ఇంటిలో ఏమన్నా సంపాదించుకున్నావా? ఈ ఆలోచన ఉండదండి కొంతమందికి. పరలోకంలో ఉత్తిళ్ళే ఉంటుంది నీకు, ఉత్తిళ్ళు ఉంటే ఇప్పుడు ఈ లోకంలో ఇంట్లో ఏమి లేకపోతే ఎంత బాధపడిపోతావు నీకు. ఆ పక్కింటోడికి ఏమో ఫ్రిడ్జ్ ఉంది, నాకు ఆ ఫ్రిడ్జ్ లేదు. ఓ పాస్టర్ గారు అంట ఓ గృహదారిని దర్శించడానికి వెళ్ళాడంట, వెళితే ఈయనకేమో ఫ్రిడ్జ్ లేదు ఈ పాస్టర్ గారికి. ఆ ఇంటికి వెళ్ళిన వాళ్ళకేమో ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, మంచాలన్నీ ఉన్నాయి. వెళ్ళినప్పుడల్లా అన్నాడంట, ఇదిగో నీకు దేవుడు చక్కని ఫ్రిడ్జ్ ఇచ్చాడు అన్నాడంట. అంటే తన మనసు అంతా దాని మీదే ఉంది, ఆ ఫ్రిడ్జ్ మీదే. వెళ్ళినప్పుడల్లా అదే మాట అన్నాడంట, దేవుడికి మంచి ఫ్రిడ్జ్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఏదో పాస్టర్ గారు వచ్చాడు కదా అని చెప్పి కూలింగ్ వాటర్ ఇచ్చి లేకపోతే కూల్ డ్రింక్ ఇస్తే ఇతను మనసు అంతా దేని మీద ఉంది, ఫ్రిడ్జ్ మీద ఉంది తప్ప కూలింగ్ వాటర్ మీద లేదు, డ్రింక్ మీద లేదు. ఆ ఫ్రిడ్జ్ మీద ఉన్న అత్తమాట ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుతుంటే ఆ విశ్వాసికి కోపం వచ్చేసి ఈ పాస్టర్ గారు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత 4-5 సార్లు చూసిన తర్వాత ఏం చేశాడు తెలుసా, ఈ ఫ్రిడ్జ్ తీసేసి కోపం వచ్చేసి ఆటో కట్టించి దాన్ని కట్టేసి మన పాస్టర్ గారు ఇంటికి ఇచ్చేయడం అన్నమాట. పోనీ పట్టుకెళ్ళి పోనీ, ఏంటండి ఏంటి ఫ్రిడ్జ్ మా ఇంటికి పంపించారని అనలేదంట, ఇదిగో ఫ్రిడ్జ్ ఇచ్చినది నీకు నీకు చాలా బాగుందన్నాడంట. ఇతను ఎంత బాధించాడంటారు, అక్కడ పరలోకంలో ఎవరే ఎవరండి ఎక్కడైతే ఇస్తారు కానీ ఇక్కడైతే ఒక ఆమె ఇవ్వచ్చేమో, ఇక్కడైతే ఇవ్వచ్చేమో, కానీ పరలోకంలో ఎవరే ఎవరు. ఎందుకంటే అక్కడ నిత్యము కూడా దేవుడు నీ కొరకు నా కొరకు కూడా ఏమన్నాడు తెలుసా, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను అంటున్నాడు. ఆయన నీకు పరలోకంలో ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు, ఆ స్థలంలో నీకేమో ఏముండాలి, విలువైనటువంటి బహుమానములు వద్దా. ఈ విలువైన బహుమానములతో నీకు పని లేదని అనుకుంటున్నామేమో దేవుని పిల్లారా. అందుకే ఆలోచన చేయండి, ఆ వేరొక గ్రంథము కూడా ఇవ్వబడుతుంది, అక్కడ తీర్పు జరుగుతుంది. అది దేవుని పిల్ల ఏంట తీర్పు, మత్తయి రాసిన సువార్తను మనం చూస్తే ఆ తీర్పు మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ఈ ప్రభువు ఏం చేస్తున్నాడంటే ఈ రెండవ పునరుద్ధానంలో, అంటే మొదటి పునరుద్ధానం మధ్యాకాశంలో జరుగుతుంది, మొదటి పునరుద్ధానం భూమి మీద కాదు. ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు, ఎవరైతే పునరుద్ధార బలం కలిగి ఉంటారో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే ఆకాశ మండలముల మీదకి, మేఘముల మీద కొనుక్కోబడతారు అని అపొస్తలుడైన పౌలు తెస్సలోనికి సంఘానికి రాసినటువంటి మాట అది దేవుని బిడ్డ. ఇది మొదటి పునరుద్ధారం. రెండో పునరుద్ధారం ఎక్కడ జరుగుతుంది అంటే కనుక భూమి మీద జరుగుతుంది. భూమి మీద
జరుగుతుంది. అది ఎక్కడంటే ఏ కొండ మీద అయితే ఆయన ఆరోహణం అయ్యాడో అదే కొండ మీద ఆయన పాదం పెడతానంట. ఆ కొండ రెండు మధ్యగా చీలిపోతుందంట. ఈ వాక్యాన్ని చూసి సైంటిస్టులు అంట మొన్న మధ్యకాలంలో ఆ కొండ దగ్గరికి వెళ్ళి పరిశీలించారంట. పరిశీలిస్తే అది ఎలాగుందో తెలుసా, బేట తీసినట్టుగా ఉందంట. అది పగిలిపోవడం ఇప్పటికీ శాస్త్రజ్ఞులకు తెలిసిపోయింది. అది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడలో ఆయన పునరుద్ధానం, ఆయన రెండవ పునరుద్ధానంలో ఆ బలము పునరుద్ధానంలో రావడానికి వచ్చి ఆయన పాదం పెట్టినప్పటికీ అది చీరిపోతుందని, అది కొంత కాలానికి విడిపోతుందని, విడిపోబోతుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారంట. దేవుని పిల్ల కనుగొంటే ఈరోజున మనుషులకి ఏమి లేదంటే ఆ పునరుద్ధానం ఏముంది అని అనుకునేటువంటి భ్రమలో ఉన్నారు. పరలోక రాజ్యం ఉందేమో అనే భ్రమలో ఏదైనా భ్రమలో ఉన్నారు. కొందరు అయితే చచ్చిపోతే మళ్ళా బతుకుతాం అనుకుంటున్నారు, కొంతమంది మరొక జన్మ ఉంది అనుకుంటున్నారు. మరొక జన్మ ఉందండి, మనిషికి జన్మ ఒకటే ఉంది, ఒకటే జన్మ. దేవుని బిడ్డ ఇక్కడ మనం చూసినప్పుడు ఈ తీర్పు ఎలా జరుగుతుంది చూడండి. ఒకసారి మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి మాటలు చదువుకుందాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు కూడా వచ్చాను. ఆయన తన మహిమ గల సింహాసన మీద ఆశీనుడై కూర్చుని ఉంటాడు. అప్పుడు సమస్త జనములు ఆయన యొద్ద పోగు చేయబడి ఉంటాయి. ఎలా పోగు చేయబడతాయి? సముద్రము తన ఆత్మను అప్పగిస్తుంది, భూమి తన ఆత్మను అప్పగిస్తూ ఉంది, పాతాళము తన ఆత్మను అప్పగించి అక్కడ పోగు చేయబడతారంట. పోగు చేయబడిన తర్వాత జరిగేటువంటిది ఏంటో చూడండి ఒకసారి చదవండి. కొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చాలు, దేవునికి స్తోత్రం. ఆస్తి గారు కుడివైపున ఉన్న వారిని ఆశీర్వదిస్తున్నాడు, ఈయనకే పరలోక రాజ్యం ఇస్తున్నాడు అని మీరు అనుకోండి. మీరు అనుకో, అర్థమవుతుందా? ఇక్కడ ఏమని రాశాడు సర్వలోక పరిశుద్ధులతోనూ దేవదూతలతోనూ మొదటి పునరుద్ధానం పొందుకున్నటువంటి వారిని కూడా ఆయన వెంట పెట్టుకుని మళ్ళీ వస్తున్నాడంట భూమి మీదకి. వచ్చినప్పుడు ఆయన ఒక మహాసింహాసనం మీద కూర్చుని ఉంటాడు. మొదటి రాకడలో దీనుడిగా వచ్చాడు, మొదటి రాకడలో నీ కొరకు నా కొరకు శ్రమలు అనుభవించాడు. కానీ రెండవ రాకడు ఎనకొస్తున్నాడు తెలుసా? రాజులు రాజుగా యోధా గోత్రపు సింహం వలె వస్తున్నాడు. యోధా గోత్రపు సింహానికి కనికరం ఉండదు, జాలి ఉండదు. ఆ ఎనకొస్తున్నాడు తెలుసా? ఆయన తీర్పు తీర్చడానికి ఈ లోకంలోనికి వస్తున్నాడు. వచ్చి ఆ మహాసింహాసనం మీద కూర్చుని ఉంటాడంట. కూర్చుని ఉండగానే సమస్తమైనటువంటి ఆత్మలన్నీ కూడా ఎదుట పోగు చేయబడతాయి. పోగు చేయబడిన తర్వాత గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఏర్పరచబడిన వారందరిలో నుంచి ఆయన ఏం చేస్తాడంటే ఒక్క రెప్ప గోడను వేరుపరిచేస్తాడు. గొల్లవాడికి లేట్ అవుతుంది, ఆయనకి అలా కాదండి. ఒక్కసారిగా ఏర్పరుస్తాడు ఎవరిని? కుడివైపున ఉన్న వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఎవరితో పోల్చాడు? గొర్రెలతో పోల్చాడు. గొర్రెలతో ఎందుకు పోల్చాడు అంటారు? కుడివైపున ఉన్న వారిని గొర్రెల స్వభావం ఎవరైతే కలిగి ఉంటారో, అంటే లోబడేటువంటి తత్వం ఎవరికి? క్రీస్తుకు మాత్రమే లోబడేటువంటి తత్వం. తగ్గింపు మనసుకు తత్వం అది. గొర్రె సమాధానానికి కూడా సాదృశ్యంగా ఉంది. సమాధానకరమైన జీవితంలో జీవించేటువంటి వారిగా మనం ఉండాలి. తగ్గింపు మనసు కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని ఎదితే మన కొమ్ములు ఇసిరేటువంటి వారిగా ఉండడానికి వీలు లేదు. ఈరోజు చాలా మంది
ఎవరు బెదిరిస్తారో తెలుసా? పాస్టర్ గారిని బెదిరించేటువంటి భక్తులు లేరనుకుంటున్నారా? పాస్టర్ గారిని కూడా బెదిరించేవారు ఉన్నారండి ఈ రోజున. అంటే ఎవరు అనుకుంటారు? మేకపోతులు. మేక ఏం చేస్తుంది? ఎప్పుడన్నా తలొచ్చుతుందా? ఎప్పుడన్నా చూసారా మేకని? మేక తలొచ్చి నడుస్తుందా? తలదించుకుని నడుస్తుంది మేక. అమ్మేస్తారా మేకను? ఎప్పుడైనా చూసావు నువ్వు? ఎలా ఉంటుంది అది? ఎలా నడుస్తుంది? దాన్ని నడవచ్చుదా అసలు అది? అలాగే ఎలా కూడా ఎవరో ఎనభైపు ఉన్నవారు ఎప్పుడు కూడా అసలు లోబడతమైనది ఉండదు అలాగే. అలా బొత్తికెళ్తా కూడా ఏం చేస్తా? గర్వం నేరా, నా ఎంత గొప్ప లేడు, నా ఎంత గొప్ప లేదు అని తల ఇరుచుకుని తిరుగుతారంటే వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో తెలుసా? ఆ రోజున ఎనభైపు ఉంటారు, ఎనభైపు ఉంటారు. కుడివైపు ఉన్నవారు ఎవరు? దేవుని మాటకు లోబడేటువంటి వారు, తగ్గింపు మనసు కలిగిన వారు, తగ్గింపు జీవితం కలిగిన వారు కుడివైపు ఉంటారు. వీళ్ళు ఎవరు తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని ఆశీర్వదించేస్తాడా? గొర్రె యొక్క స్వభావం ఎవరైతే కలిగి ఉన్నారో, గొర్రె యొక్క మనస్తత్వం ఎవరైతే కలిగి ఉన్నారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన నిత్య జీవమును స్వతంత్రించుకోండి అని ఏమంటున్నాడు తెలుసా? కిందకు ఒక్కసారి చదవండి, కొన్ని మాటలు, ఎక్కువసేపు కాదు. కానీ నేను ఆకలి గుంటి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కుడివైపున ఉన్న వారిని గురించి. నేను ఆకలి గుంటిని, ఆహార భోజనం పెట్టి దప్పికొంటిని, దాహం ఇచ్చింది, పరదేశినై నన్ను చేర్చుకుంటే, దిగంబరినై నాకు బట్టలు ఇచ్చింది, రోగినై నన్ను చూడవచ్చి. రెండు లక్షణాలు ఒక్కసారి చూడండి. నేను రోగునై ఉంటుంది, నన్ను చూడవచ్చి, నేను చెరసాలో ఉంటుంది, నా ఎంతకు వచ్చింది అని చెప్పు. అందుకు నీతి మంతులు ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉన్నావు? ఎప్పుడు సరసాల్లో ఉన్నావు? ఎప్పుడు దప్పుకొని ఉన్నావు? ఎప్పుడు బట్టలు లేకుండా ఉన్నావు? నీకు మేము ఎప్పుడు పెట్టామయ్యా అనంట ఈ నీతి మంతులు అడుగుతారంట. అందుకు రాజు ఏమంటాడు తెలుసా? మిక్కిలి అల్పులలో ఈనా సహోదరులలో ఒకరికి మీరు చేసిద్దరు కనుక నాకు చేసిందిరని సెలవిచ్చాను. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ఆకలిగా ఉన్నప్పుడు వారు ఆహారం పెట్టారు, దేవుడు దప్పిక కొరికి ఉన్నప్పుడు దప్పిక తీర్చారు, వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములు పెట్టారు, రోగి అన్నప్పుడు అతను ఏం చేశారంట? పరామర్శించారు. చూడండి, బంధకాల్లో ఉండగా, చెరసాల్లో ఉండగా నన్ను చూడవచ్చింది. ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలండి. యేసుక్రీస్తుని ధరించుకుంటే సరిపోదండి. రక్షణ పొందుకున్నంత మాత్రమే సరిపోదు, ప్రభు బలారాధన తీసుకున్నంత మాత్రమే సరిపోదు. ఎవరన్నా రోగి అయి సహోదరులు ఒకరు హాస్పిటల్లో ఉంటే పలకరించడానికి ఎవరన్నా వెళ్తున్నారండి మన సంఘంలోనూ? మాట్లాడలేటి, మేము ఎవరని మమ్మల్ని అడగొద్దండి అంటున్నారా? మేము చేయని అడగండి అంటున్నారా? పోనీ అన్నారు, కోపం వచ్చిందా నా మీద? దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నాడు బిగ్గరగా చెప్పండి. కీర్తన మాటలేదు అంటలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మూలన్న ప్రతి నూరు చూస్తాను నేను. అంటే మీరు ఏదో నాకే అంటున్నారు, తిని అంటున్నారని కాదు. మీరు స్తుతిస్తున్నారా లేదా? నా కొన్ని ఈ పక్క ఉంటే ఈ పక్క మొహం తిరుగుతుంది నాకు. నేను ఇంటే చూస్తాను, అన్నగారు నిద్రోత్తులు కూడా తెలిసిపోతాను. కానీ నన్ను చూస్తలేదు కదా, ఊపిపోతూ ఉంటాను పోతా. దేవుని బిడ్డలారా, ఒకసారి పరిశీలన చేయండి. నేను రోగి అయి ఉండగా మీరు నన్ను చూడవచ్చింది. అంటే రోగులు మనం ఏం చేయాలి? చూడడానికి ఎవరైనా వద్దండి, ఎవరైనా వద్దా? శుభకార్యాలకు వెళ్ళడం గొప్ప కాదు. ఎవరన్నా రోగంతో హాస్పిటల్ పడి ఉన్నా, ఇంటి దగ్గర పడి ఉన్నా, వారి దగ్గరికి వెళ్ళి చూడవెళ్ళాలి, వారిని పరామర్శించాలి. ఎవరన్నా బాధలు ఉంటే వారిని ఏం చేయాలి? వారిని ఆదరించడానికి, బలపరచడానికి వెళ్ళాలి. ఎవరన్నా కష్టకాలం ఉండాలి ఇంటికి వెళ్ళండి. డబ్బు సమృద్ధిగా ఉన్న వాళ్ళ ఇంటికి మాత్రం అర్థం కాబట్టి వెళ్తూ ఉంటారు.
దేవుని బిడ్డారా ఒక్కసారి ఆలోచన కలిగి ఉండండి. మనం నిలవలసింది ఎవరికి తెలుసా? బాధలో ఉన్న వారి దగ్గరికి, ఆకలి కొట్టిన వారికి ఏం చేయాలి? మనం ఆహారం పెట్టాలి. ఈ నా మిక్కిలి సహోదరులో పాస్టర్ గారు వచ్చారు, ఆరాధన చూసుకుని ఆయన పోతారు, మనకి వచ్చిందిలే. అంటే నువ్వు దేవునికి కూడా ఒక దైవశ్వరునికే నువ్వు ఆహారం పెట్టడానికి నీ చేతులు నవ్వు. ఇంకా ఈ లోకంలో భేదవారికి ఇంకా నువ్వు గుప్పుడు అమ్మని ఎక్కడ పెడతావండి? పెడతావు నువ్వు అసలే? పెట్టే గుణమేనండి అది? అసలే మాస్టర్ గారికి ఇప్పుడు మంచినీళ్ళు ఇవ్వడానికే 4-5 సార్లు ఆలోచించేస్తావు నువ్వు. ఇంకా నువ్వు ఎవరైనా దప్పుకున్న వాడికి మంచినీళ్ళు ఇవ్వమంటే ఎక్కడ ఇస్తా? ఇస్తావా? దేవునికి చేయడానికే నీ చేతులు రావు కదా, దేవునికి ఇవ్వడానికే నీ చేతులు రావు కదా. ఇంకా పరలోకంలో ఇంకా నా గిఫ్ట్లు వస్తాయండి, ఎక్కడి నుంచి వస్తాయి? ముద్దు చేతులు తప్ప ఇంకేమి ఉండవు నీ చేతిలో, ఏమి ఉండవండి నీ చేతిలో. దేవుని బిడ్డారా అంటున్నాడు, నీతి మంత్రుల గురించి మాట్లాడుతున్న మాటండి. నీతి మంత్రులకు ఉండవలసిన లక్షణాలు అవి, అవి నీతి మంత్రులకు ఉండవలసిన లక్షణాలు. ఈ నీతి మంత్రుల గురించి అక్కడ రాశాడండి, నీతి మంత్రులని ఉందా? చదవండి ఒకసారి. నీతి మంత్రులు ప్రభువా, ఎవరండి అనేది నీతి మంత్రులు అని రాశాడండి. నీతి మంత్రులు అన్ని ఆలోచిస్తారు, వారు ఏది చేసినా ప్రభు యొక్క ప్రేమను బట్టి చేస్తారాడు. ఆయన నీతి మంత్రులు అంటారండి. ఆకలి కొన్న వారికి అన్నం పెట్టేవారిని, దప్పికొన్న వారికి దప్పిక తీర్చేవారిని, దప్పిక తీర్చేవారిని నీతి మంత్రులు అంటారు. క్యాసిక్ బాధకంగా ఉంటుంది కానీ చూపు మాత్రం మారుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా నీతి మంత్రులని ఎవరైనా ఎవరు సంబోధించాడు అక్కడ? ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టిన వారిని, దప్పిక కలిగిన వారికి దప్పిక తీర్చిన వారిని, రోగులుగా ఉన్న వారిని దర్శించిన వారిని, చెరసలో ఉన్న వారిని పరామర్శించిన వారిని నీతి మంత్రులు అంటారు. ఎవరికి పడితే వారు నీతి మంత్రులు అని బోర్డు తగ్గించుకుని తిరగడం కాదు. ఈ క్రియలు ఉండాలండి. రెండవ పునరుద్ధానంలో ఏళ్ళకి సర్వలోక పరిశుద్ధులు ఎదుట వీరిని గురించి దేవుడు ఏం చేస్తాడంటే సాక్ష్యమిస్తున్నాడు. ఏమని తెలుసా? మీరు నాకు ఆకలి కొన్నారమ్మా, నేను ఆకలి కొన్న మీరు ఆహారం పెట్టారు, దప్పుకున్నప్పుడు దప్పికి తీర్చారు, వస్త్రహీనత కలిగి ఉన్నప్పుడు వస్త్రాలు పెట్టారు. మిక్కి అల్పులు ఈయన సహోదరులు మీరు ఎవరికి చేసిద్దరో అది మీరు నాకు చేసి ఉన్నారు. వేళకండి పునరుద్ధానం అంటే ఎవరిది అనుకుంటారు? మొదటి పునరుద్ధానంలో పొందుకునేటువంటి గిట్లు పొందుకునేవారు ఎవరు తెలుసా? వేళ్ళు మీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యమును మీరు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. ఎందుకు గుప్పు ఉంది? మేకల గుప్పి ఇది. మేకల గుప్పి ఏంటి? మేకలు ఏం చేస్తాయి? అరితే ఎత్తే గోలవాలు చేసేస్తే మేకలు అత్తే ఏం చేస్తాయి? మే ఇక గోల గుప్పి ఇది. అల్లరి పోలు చేసేవాడు మాస్టర్ గారిని అల్లరి చేసేస్తారు, సంగ సోసులను అల్లరి చేసేస్తారు. ఈ గుప్పు అటుపడిది దేవునికి లోపడే గుప్పు కాదు ఇది. మళ్ళీ పెద్ద గర్వం ఏం చేస్తారు? నా ఎంత గొప్పో లేదు, నేను చక్కగా ప్రార్థన చేయగలను, నేను చక్కగా పాట పాడగలను, నేను చక్కగా వాక్యం చదవగలను, నేను చక్కగా అన్ని మందిరంలో నేనే చేసేస్తాను. ఇదే గుప్పు ఇది. మేకల గుప్పు తల ఎత్తుకుని మాట్లాడితే చూసావా? ఇదేంటి మేకల గుప్పు? ఏడతో ఏమన్నాడు తెలుసా? మీ కొరకు సిద్ధపరిచిన ఏంటి? మీ కొరకు నిత్య ఏంటి నాశనాన్ని, నిత్య నరకాన్ని సిద్ధపరిచారు చూసావా? అది స్వతంత్రించుకోవాలంటే నాకు నీకు తోసేస్తానండి. ఇలాగ ఎలాగంటే వెళ్ళిపోవడమే ఈ గుంపు, ఎలాగంటే అలా వెళ్ళిపోతున్నాయి. ఎలాగన్నాడు? ఎలా దాకా వెళ్ళిపోయారు? నిత్యం చేయము పర్లో రాజు ఇదేంటి కూర్చు చేయదమ్మా, మీరు ఆ చేసి చూసుకోండి అంతే. నేను అదే చెప్తున్నాను. ఎలాగన్నప్పుడు ఎంత వెళ్ళారు? ఎలా పర్లో రాజు వెళ్ళారు? ఎలాగంటే అక్కడేముంటుంది నిత్య రాజ్యంలో ఎల్లప్పుడు అక్కడ ఏరుకుండదు, పండుగొరుకోవడం ఉండదు,
మా పిల్లలకి క్యారేజీ కట్టాలి లేకపోతే మా పిల్లలకి బాక్స్ కట్టాలి మరి ఆయనకి క్యారేజీ కట్టాలన్న గొడవ ఉండదు వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి లేకపోతే పిల్లలకి పెళ్లి చేయాలన్న గొడవ ఉండదు అక్కడ ఎప్పుడు నిత్యానందములు కలవు అక్కడ ఎప్పుడు నిత్యానందములు కలవు ఏడు ఉంటారు చూసారా ఇంకో గుంపు మేక గుంపు ఇక ఏముంటుందో తెలుసా నిత్యము కూడా నరక యాతన పడుతూ ఉంటారు అందులో ఎల్లుళ్ళు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో తేటగా అసలు ఒక ధనవంతుడంట నా ప్రాణమా తినుమా చుకించుమా మంచి ఉత్తరాలు వేసుకోమా అన్నాడంట అతను ధనవంతుడు వీడి దగ్గర పనిచేసేవాడు ఒక లాజర్ ఉన్నాడు వేదలాజర్ అతని పేరు మాత్రం ఉంది పరిశుద్ధ గ్రంథంలో కానీ అతను క్రీస్తు కొరకే బ్రతికినవాడు ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామనుకునేటువంటి వాడికి కాదు అతను కూడా ఇద్దరు కూడా ఒక దినాన్ని చనిపోయారు చనిపోయిన తర్వాత లాజర్ ఎక్కడ ఉన్నాడు అబ్రహాము రూపమున అంటే పరదేశంలో ఉన్నాడు ఎవరు ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు నరకంలో ఉన్నాడంటారా గట్టిగా చెప్పండి మీరు ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు మరి అక్కడ ఏమో సువార్త ప్రకటించాడు కదా అబ్రహాము సువార్త ఏమని చెప్పాడు లాజరు వలె నీ జీవితం జీవించు ఉంటే అక్కడికి వెళ్ళావు ఏమి మాట్లాడు తెలుసా అక్కడ నీళ్లు చుక్కకూడదు దొరకదండి ఎక్కడ నరకంలో నీ సొమ్మేం పోతుంది కదా నీళ్ళు చుక్కలు ఇస్తే అంటానికి ఏది అక్కడ ఎక్కడైతే నువ్వు నానా బూతులు తిట్టేస్తావు నీళ్ళు ఇవ్వకపోతే అక్కడ బూతులు తిట్టాక ఏం అవకాశం ఉండదు నీ దగ్గరకు వచ్చి నీళ్లు చుక్కేయడానికి కూడా నీకు అవకాశం ఉండదు ఏమంటాడు తెలుసా ఆ లాజరును పంపించి ఆ కురుపులతో భూమి మీద అతని దగ్గర పగ దగ్గర పని ఉన్నటువంటి ఆ లాజర్ ఏమంటాడు తెలుసా ఆ లాజరును పంపించి నాలికి మీద చల్లార్చడానికి ఒక నీటి చుక్కనన్న తీసుకుంటురా అంటే అబ్రహాము ఏమన్నాడు అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు అన్నారు ఈ రోజున పాస్టర్ గారు బోధన అడుగుతున్నాయి తెలుసా ఏమ్మా తల్లి మాస్టర్ గారు బోధలేకుండా తెలుసా చచ్చిపోయిన తర్వాత కూడా పాతాళంలో బోతుందంట చచ్చిపోయిన పాస్టర్ గారు వెళ్ళి మా నాన్నగారు చచ్చిపోయి పాతాళంలో బోధ చేసి వాళ్ళందరినీ మార్చి మన పర్వకానికి పంపించేస్తాడు అంటారు మరి పరిశుద్ధ గ్రంథంలో చచ్చిపోయిన ఎవడన్నా అలా మానవుడు ఎవడన్నా ఉన్నాడా ఉన్నాడండి మరి ఆ బోధ వింటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో తెలుసా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారన్న గొడవ కూడా ఉంటుంది నోవాహు కాలంలో ఉన్నవారి గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తన ప్రాణం పెట్టిన తర్వాత పాతాళంలోనికి వెళ్ళి వారిని ఏం చేసాడు తెలుసు వారు బోధించినడే ఉంది అక్కడ వారికి అప్పుడు ధర్మశాస్త్రం లేదు కనుక వారికి బోధ అవసరం నువ్వు తెలియకుండా తప్పు చేస్తే క్షమించబడతావు తెలుసుకుండా నువ్వు తప్పు చేస్తే క్షమాపణ నీకు ఓమే కొట్టకూడదు అనే సంగతి నీకు తెలుసు నువ్వు కొట్టావంటే అబ్బాయి తెలియకుంటేసారంటే ఎవరు నమ్ముతారా ఎవరు నమ్ముతారా నువ్వు తెలియకుంటావా నువ్వు తెలియకుంటావా నేను కొట్టా అని వెళ్ళిపో అవునా లేదండి అంటే నువ్వు కావాలని కొట్టావు కనుక అది కొట్టకూడదని చెప్పినా కానీ నువ్వు కొట్టావు కనుక అది నువ్వు తెలిసేసేసి ఈ రోజున అప్పుడైతే ధర్మశాస్త్రం లేదు నోవహ కాలంలో ఉన్న వారి కొరకు అందుకు సువార్త వారికి ప్రకటించి ఆ ఆత్మను చెరలో నుంచి తీసుకుని వెళ్ళాడు కానీ ఈ రోజున ఏంటి మోషే నాటి కాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రవక్తలు యాజకులు అనేక మంది నువ్వు ఎలాగో నడవాలో ఎలాగో ప్రవర్తించాలో ఎలాగో ప్రవర్తించకూడదు ఎలాగో ప్రవర్తించకూడదు ఇవన్నీ కూడా నీకు బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ బోధను పక్కన పెట్టి నువ్వు చేస్తూ ఉంటే నీవు నరకంలో నుంచి మాత్రం తప్పించమను ఖచ్చితంగా చెప్తున్నాను నేను రక్షణ పొందాను పర్వకం వెళ్ళిపోతున్నాను అనుకోకండి ప్రమాదత్తే ఏం చేయాలి నువ్వు నీతికి తగినట్లుగా నీ క్రియలు ఉండాలి నువ్వు నీతికి తగినట్లుగా నీ క్రియలు ఉండాలి అయితే ఈ రక్షణ పొందడానికి ఈ పునరుద్ధార బలమును పొందడానికి ఇంకా సమయం చాలా ఉందనుకుంటున్నామేమో ఒక మాట జ్ఞాపకం చేసి వాక్యం ముగిస్తారు యోహాను సువార్త 5:25 చదువుకుందాం యోహాను సువార్త 5:25 చదువుకుందాం వృద్ధులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచు ఉన్నది అప్పుడే వచ్చి ఉన్నది అన్నాడు మరలేమన్నాడు ఇప్పుడే వచ్చి ఉన్నది
దాన్ని విడువాడు జీవితురనే చెబుతూ ఉన్నాను. దేనిని విడువాడు? ఆ గడియ వచ్చి ఉన్నది. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? దేవుని యొక్క స్వరము వినేటువంటి గడియ, ఆయన దేవుని యొక్క స్వరం వినేటువంటి గడియలో మనం ఉన్నాం. కనుక ఆ మాటను మనం వినాలి. వినేం చేయాలి? మనం నమ్మి బాప్తిసు పొందాలి. మాట నమ్మాలి. వచ్చే ఉన్నది ఆ గడియ, వచ్చే ఉన్నది. వస్తూ ఉందన్నాడు, వచ్చేసింది కూడా. ఇదిగో వచ్చి ఉన్నది అన్నాడా, లేకపోతే ఇంకా వస్తుంది అన్నాడా? వచ్చే ఉన్నది. ఏ గడియ? దేవుని స్వరం వినపడేటువంటి గడియ. దేవుని యొక్క స్వరం వినపడేటువంటి గడియలో మనం ఉన్నాము. కనుక మనం ఏం చేయాలో తెలుసా? ఈ గడియలో దేవుని రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి వారమే ఉండాలి. ఆ మొదటి పునరుద్ధారణలో లేపబడేటువంటి గుంపులోనూ ఉండాలి. అంటే కనుక నీవు నీ కుటుంబంతోను, నీ భర్తతోను, నీ రక్త సంబంధులతో పెట్టుకుంటూ నీకు సిద్ధపడుతూ ఉండదండి. ఏం చేయాలి? ఇంకొక మాట ఉంది, ఆ మాట కూడా చదవండి ఒకసారి. కొలిదిల రాసిన 2వ పత్రిక 1:9 చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1:9 మరియు మృతులను లేపు, దేవుని యందే గాని మా యందు మేము నమ్మకించుకున్నట్లు నిశ్చయముగా మా మట్టుకు. ఏంటంట? ఎవరి మట్టుకు? వారే రక్షణ పొందుకోవాలి. నా మట్టుకు నేనే రక్షణ కాపాడుతున్నా. నా భార్య మారితే నేను మారుతానంటే కుదరదు, ఆవిడతో కూడా నరకానికి వెళ్ళిపోతాను. నా భర్త భార్య మారితే నేను మారుతానంటే అతనితో పాటు నువ్వు నరకానికి పోతావు. అంతే మా మట్టుకు మేము ఏం చేయమంటున్నాడు? ఏమంటున్నాడు? మా మట్టుకు మేము మా రక్షణను మేము కాపాడు కలిగి ఉంటాం. మా మట్టుకు అంటే ఎవరి మట్టుకు? వారే రక్షణ పొందుకోవాలండి. నీ భర్త పొందుకుంటే నీ భర్త మాత్రమే నిత్య నరకం నుంచి తప్పించబడతాడు. నీవు మాత్రమే రక్షణ పొందితే, నీవు మాత్రమే రక్షణ పొందుతావు. నీ భర్త గురించి నీవు కానీ, నీ భార్య గురించి నీవు కానీ, నీ కులం గురించి నీవు కానీ నువ్వు మారకపోతే నువ్వు నిత్య నాశనంలో ఉంటావు. అక్కడ ఎల్లప్పుడు కూడా అగ్నిలో కాలతోనే ఉంటా. పాస్టర్ గారు ఎన్నిసార్లు బోధించాడు, ఎన్నిసార్లు హెచ్చరిక చేశాడు, అయినప్పటికీ నేను మారలేదు, నేను మారలేదు. అందుకే నరకం అంటే కనుక నీవు జీవితాంతం నిత్యము కూడా అగ్నిలో కాలుతోనే ఉంటావు. దేవుడిగా అటువంటి స్థితిలోనికి వెళ్ళకుండా ఉండాలి అంటే కనుక మొదటి పునరుద్ధారణ కొరకు నువ్వేం చేయాలి? సిద్ధపాటు కలిగినటువంటి వారిగా నీవు జీవించాలి. మమ్మల్ని బట్టి మేము ఏమి చేయలేము అన్నాడు. ఎవరు? అపోస్తలైన పౌలు అన్నాడా? ఏమన్నాడా? మాట మరొకసారి చదవండి. మొదటి 9వ వచనం మృతులను లేపు దేవుని యందే కాని మా యందే మేము ఎవరి యందు నమ్మకం ఉంచకూడదు? మా పాస్టర్ గారు పరలోకంలో ఉంటాడు. ఆయన ఆ గేట్ దగ్గర ఉండి ఇదిగో పలానా అన్నయ్య గారు వచ్చి వచ్చి నువ్వు రాకుమార్తె ఆయన అంటారా అనుకుంటున్నారా? అక్కడ రికమెండేషన్ పని చేయండి, అక్కడ రికమెండేషన్ పని చేయండి. ఒకడు చనిపోయాడంట. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం కొమ్మం దగ్గరికి వెళ్ళాడంట. పరలోక రాజ్యం దగ్గరికి వెళ్తే కొమ్మం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పేతురు గారు లాంటి వాడు ఒకడు ఉన్నారంట. దూత పేతురు గారు లాంటి వాడు అక్కడ దూతప్పుడు ఉంటే ఆయనకి వెళ్ళి అన్నాడంట, మా అమ్మగారు లోపల ఉన్నారా, నేను పరలోకం వెళ్ళిపోదామని వచ్చాను అన్నాడంట. మీ అమ్మగారు లోపల ఉన్నారా, మీ అమ్మగారు పేరేంటి అని అడిగాడంట. అంటే వీళ్ళ అమ్మగారు పరలోకంలో ఉంటేనే ఇతను ఉన్న పరలోకంలో ఉంటాడనమాట. అంటే మీ అమ్మగారు పేరేంటంటే పలానా ఏస్తేరమ్మా అన్నాడంట. ఏస్తేరమ్మా అంటే ఆ లిస్టులో చూశాడంట పేతురు గారు. పేరు లేదంట. మా నాన్నగారి పేరు ఉందేమో చూడండి, మా నాన్నగారు తప్పనిసరిగా ఉంటాడు, మా నాన్నగారు అత్తమాడు మందిరు కట్టుకుని ఆలాడిపోడు అన్నాడు. ఏం పేరు అంటే యాహాన్ గారు అన్నాడంట. పేరుని ఎత్తికాడంట, అక్కడ కనపడలేదంట. ఇదేంటి, మా నాన్నగారు అంత పని చేస్తే మందిరు దగ్గర మా నాన్నగారు పేరు లేకపోతామండి, మా పాస్టర్ గారి పేరు ఉందని చూడు అన్నాడంట. పాస్టర్ గారి పేరు ఉందని చూస్తే పాస్టర్ గారి పేరు చూశాడంట, కనపడలేదంట పేరు. మా సంఘ పేద పేరు ఉన్నాయని చూడు అన్నాడంట, వాళ్ళ పేరు కూడా లేవన్నాడు.
ఎంతకే నీ పేరేంటి నాయనా అని అడిగాడంట. ఆమెన పేరు చెప్పాడంటే పేరు చెప్తే లేదు నాయనా ఎల్లు నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు అన్నాడంట. అంటే అక్కడ ఎవరిది ఎవరి మీద నమ్మకం ఉంచకూడదు? పాస్టర్ గారి మీద నమ్మకం ఉంచకూడదండి. పాస్టర్ గారి మీద నమ్మకం ఉంచకూడదు. ఈరోజు పాస్టర్ గారిని బట్టి ఏ మందిరానికి వెళ్తారు? పాస్టర్ గారిని బట్టి మందిరానికి వెళ్తామండి. ఇదే జబ్బు నీకు. ఎవరి గురించి వెళ్ళాలి? దేవుడి గురించి వెళ్ళాలి. ఎవరి గురించి వెళ్ళాలి? దేవుని వాక్యము గురించి వెళ్ళాలి. ఎవరి గురించి వెళ్ళాలి? దేవునికి రాకడ గురించి సిద్ధపరిచేటువంటి వాక్యం గురించి పాలలోకి దేవునికి సన్నిధికి వెళ్ళాలి. ఇది మాటలు మానేసి మా పాస్టర్ గారండి, ఇది ఊరుకున్న పాస్టర్ గారు ఎంతమంది చూడు తెలుసు, ఆయన గురించే వెళ్తామండి. ఆయన గురించే వెళ్ళి వెళ్ళి నరకానికి పోతాం. అంతే చివరికి పునరుద్ధాన శక్తి నీకు ఉండదు. చచ్చిపోవడం గురించి ఉపవాసం ఉంటే నువ్వు సత్తావు, అవునా లేదా? తింటాం మానేస్తే ఒక 40 రోజులు లేకపోతే 50 రోజులు తింటాం మానేది ఏమవుతావు? తిండి లేకపోతే చచ్చిపోతావు లేదా? అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము కూడా, ఆత్మ సంబంధమైన ఆహారము కూడా, సరైన ఆహారము, శ్రేష్టమైన ఆహారం నీకు దొరకకపోతే నీవు కూడా 2వ వారంలో పాలు పురుగులు పొందుతావు. అక్కడ నిత్యము కూడా యాతన వ్యాధం లేదు. కనుక దేవుని విన్నారా? అలా కాకుండా నీ మట్టుకు నీవు ఎలా ఉన్నావు? నా పక్కోడేమో అబద్ధాలంటే నేను నీతిగా ఉన్నారా? నా పక్కోడేమో మోసం చేస్తుంటే నేను మోసం చేయొద్దా? అవి నన్ను మోసం చేసింది, నేను అదే చేస్తాను. పాస్టర్ గారు మీరు ఎన్ని చెప్పారా? నేను ఇటువంటి భక్తి పరులు లేరనుకుంటున్నారా? ఆయనతో నాకు సమాధానం ఏం చెప్పాలో కూడా తెలవకుండా ఓర్పుసుకు కూర్చుని ఉంటాను. నేను దేవునికి స్తోత్రం అనుకుంటాను. అంతే కదా, మరి నరకానికి పోయేవాడిని అర్థమంది ఆపితే ఆలుతారు. నరకానికి పోయేవాడిని నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను, అగ్నిలో దూకేస్తాను, దూకేస్తాను అంటే దూకమాల పోతే ఇంకేం చేపడతావు? ఎన్నిసార్లు చెప్పారు రాగు, ఎన్నిసార్లు హెచ్చరించి రాగు, నరకానికి పోతే ఏం చేస్తా అక్కడ కాదు, ఏం చేస్తావు? నిత్యం కూడా యాపించింది. అలాగే దేవుని యొక్క వాక్యం చేత నిన్ను హెచ్చరిస్తూ ఉండగా, నీకు బోధిస్తూ ఉండగా, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి. నమ్మిన నీవు అక్కడ రాసిన వాక్యము మొదటి పునరుద్ధానము, మొదటి పునరుద్ధానము నిత్య జీవం పొందడానికి, రెండవ పునరుద్ధానము నిత్య నాశనము పొందడానికి, తీర్పు పునరుద్ధానం పొందడానికి. నీవు తీర్పు పొందేటువంటి తీర్పు పునరుద్ధానము ఉంటే గనక ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో, అయ్యా నేను తీర్పు పునరుద్ధానంలో ఉండిపోయానయ్యా, ఇదిగో ఈరోజు నేను నా హృదయంతో నేను తీర్మానం చేసుకుంటున్నాను ఆ మొదటి పునరుద్ధారమైనటువంటి జీవ పునరుద్ధారంలోకి వెళ్ళడానికి. అయ్యా నీకు మాత్రమే నేను లోబడి, నీ వాక్యానికి మాత్రమే నీకు లోబడి. అయ్యా నేను ఏ ముద్దరం కూడా చేతుల మీద ఒళ్ళు మీద వేసుకోకుండా, అలాగే ఇదిగో నేను దేనికి సాగిలు పడక నీ కొరకు అత సాక్షి అయిపోయినటువంటి జీవితం నేను జీవిస్తానని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో అటువంటి వారందరికీ జీవ పునరుద్ధారణ శక్తిని అనుగ్రహింపజేసి ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్. అర్థం చేసుకుందాం. మహోన్నతుడమైన తండ్రి మీకు వందనాలు స్తోత్ర. ఎంతవరకు నీ విలువైన మాటలు చేతనాయన మమ్మల్ందరినీ కూడా దర్శించడానికి వందనాలు స్తోత్ర. ఎంతమంది మాటలయ్యా ప్రతి హృదయంలో నీరు కట్టి పదేపదేసి అయ్యా నీ జీవ పునరుద్ధారణ శక్తిని పొందుకోవాలి. నీ నిత్య జీవపు పునరుద్ధారణ శక్తిని పొందుకోవడానికి అయ్యా ప్రతి వారికి హృదయాన్ని సిద్ధపరచుకున్నాను. విత్తబడిన మాటలు వ్యర్థముగా విడిచిపెట్టుకుని నేను పెట్టుకోవాలనుకున్నాను. యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్. మీకందరికీ మరొకసారి నా హృదయపూర్వక